మనం చెప్పాల్సిన అవసరం ఉంది. పని కాలేదు అని చెప్తే కూర్చుందా, చర్చించుకుందాం, పోట్లాడుకుందాం, కూర్చుందా, ఆర్టీఓ కూడా మనం పని చేసుకుందాం, అంతేగాని కొత్త కొత్త కాపని కాలేదు అని చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు తెలియచేట్ల మీద దేని ఉమా గారు నీటి పరిపాలన శాఖ మంత్రిగా ఇస్తే లక్షలు మరి మండలంలో చెరువులు 100 సంవత్సరాల చరిత్రలో ఒక ట్రిప్ మట్టి దోస్తులు తీసుకున్నావా? ఇలా ఏ చెరువు చూడండి, నీటి కష్టంగా ఉంది. ఈరోజు చెప్పారు చాలా బోడని దారులు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడకూడదు? ఒక ఊళ్ళో ఒక సమస్య అయితే ఆ నాయకుడు మన నాయకుడు కొట్టలే, జిల్లా నాయకుడు కొట్టలే, కొట్ట పని చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3 సంవత్సరాలు మనం ఇళ్ళతనాలు అంటున్నాం, ఇళ్ళతనాలు కూడా మనకు తీరైంది అంటున్నారు కాబట్టి అయితే తగ్గపడం అనేది లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసింది ఒక ఎత్తు, ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో కూడా ఇదివరకు ఒక తాజ్మహల్ కట్టే ఏ విధంగా పేరుంది, ఒక చార్మినార్ కట్టే ఏ విధంగా పేరుంది, అదే విధంగా 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడిగా ఒక రూపాయి ఆశించకుండా ఈ పేదవాడి కోసం, ప్రజల కోసం, ఈ గ్రామాల కోసం ఒక దళిత బిడ్డని అమెరికా పంపించాలి, ఒక బీసీ బిడ్డని డాక్టర్ చేయాలి, ఒక రైతన్న బిడ్డని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని ఆలోచన తప్ప ఆయనకు ఒక రూపాయి కమిషన్ తీసుకుందామని ఆలోచన కానీ అది దరిదాపు కూడా లేదని చెప్పి సవాల్ చేసి మీరు గ్రామాల్లో రచ్చబడిలో మాట్లాడాల్సిన ఆచరణ దగ్గరకు వచ్చింది. అది త్వరలోనే ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్లో నోరెత్తబడి చేయాల్సిన అవసరం మనకుంది. మనం కూడా నీతి నిజాయితీగా మనం కూడా గ్రామంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న వాటిని భూతత్వం చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కనుక్కొని పోదాం, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం, అభివృద్ధి పరమావధిగా మనం పోయినా కానీ చెప్పుకోవాలని ఆలోచించే నారా చంద్రబాబు నాయుడు చేస్తా ఉండు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఏ దేశ నాయకుడు వచ్చినా కానీ, రాష్ట్ర నాయకుడు వచ్చినా కానీ, ఎవడంటే జగన్మోహన్ రెడ్డి, ఎవడంటే రాజశేఖర రెడ్డి, బిల్ క్లింటన్ బిల్ గేట్స్ నాయకుడు చేసుకోవచ్చు, హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ మీద చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఐడెంటిటీ అని చెప్పి ఈ రోజు ప్రపంచ దేశాలు గుర్తింపుంది. అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ ఇచ్చిన అమరావతి నిర్మాణం కోసం ఎన్ని వేల ఐటీ కంపెనీలు వచ్చినాయో మీరు చూస్తానే ఉన్నారు. మన నాయకుడు నారా లోకేష్ బాబుకి జగన్మోహన్ రెడ్డి కోరిక, నువ్వు ఎన్ని జన్మలెత్తగా మా లోకేష్ బాబు సారు సారు అని చెప్పి సందర్భంగా మనం తెలియపడతా ఉండవు. ఈ రోజు గ్రామాల్లో కార్యకర్త సరిపోతే 2 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో పడతా ఉన్నాయి. ఈ రోజు యాక్సిడెంట్ అయిపోతే 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా వస్తా ఉన్నాయి. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేద కుటుంబం ఆరోగ్యం చేయకపోతే కావచ్చు, ఎవరైనా సరే నాయకులు తీసుకొని పోతే 5 లక్షలైనా 10 లక్షలైనా ఇస్తున్నారండి. అది నారా చంద్రబాబు నాయుడు 10 లక్షల ప్రేమ అని చెప్పి వందల మంది వేల మంది కూడా ఆయన అమరావతి గేట్ కాడ కీలైన్లో కట్టుకుని రా ఉన్నారు. 12 నుంచి 1 గంటల వరకు రైలు కూడా పేద ప్రజలు కలుస్తా ఉన్నారు. కొడుకు బాగా భార్య బాగా లక్షలు ఇస్తున్నా. అదే సందర్భంలో మరీ మండలంలో కూడా కొన్ని వేల మందికి లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భం ఉంది. మనం ఎక్కడా కూడా ఎనకాడాల్సిన అవసరం లేదు, ఎక్కడా కూడా ఎనకడగాల్సిన అవసరం లేదు. మనం 70 సంవత్సరాల అభివృద్ధిని ఇప్పుడు మన మండలంలో చేసుకుంటా ఉన్నాం. ఈ రోడ్డు ఉదాహరణ కంపెనీ రోడ్డు 10 సంవత్సరాలు కనుకొస్తున్నాయి అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం మన మీద ఉంది. వాళ్ళు చేశారని చెప్పి కొన్ని రంగాలను పండేసిండు, చేసిన 95 సార్లు 6 రోజులు పండేసిండు, మళ్ళీ మనం మన ఎంపీ గారు పండేసి మనం పూర్తి చేసుకుంటున్నాం. అది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంతగా నిన్నగా జరుగుతాయి. 1, 2 రోడ్లు మిగిలిపోయింది, మిగిలిపోయిన వాటికి కూడా ప్రభుత్వం రోడ్లు బడ్జెట్ లో ఉన్నా సరే నారాయణ 24 గంటలు కష్టపడుతూ మరో 4 గంటలు కూడా ఈ రాష్ట్రానికి ఏ విధంగా డబ్బు తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మరో హైదరాబాద్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మరో సింగపూర్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అమెరికా తయారు చేయాలి, అమెరికా నుంచి కూడా మన రాష్ట్రానికి చదువుకు రావాలి అని ఆపత్రపడే నాయకులు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు కలిగిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి తప్పదు. ఈ రోజంటే టాప్ కార్పొరేషన్ లోన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తా ఉన్నారు.
వాటిని కూడా బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. ఏ కులాన్ని కూడా కించ పరిస్థితి లేదు, ఏ పేదవాడిని కూడా కించ పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా కూడా వచ్చి విదేశాల్లో చంద్రబాబు ఏ పథకాలు ఆగిపోయిందంటే ఇలా పేరు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత మందిని ప్రసాద్ కిషోర్ తెలుసుకొచ్చినా అసెంబ్లీ గేట్ కూడా దాకా చెప్పి బాధకంగా చెప్పాడు. మా నాయకుడు ఒక్క రోజు ముందు ఏదైనా చేయగలదు చేసే సత్తా గ్రామాల్లో కార్యకర్త నాయకుడికి ఉంది. ఏదో మాట్లాడటం తప్ప ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పార్టీ ప్రతిపాదనలు నడిపించాలని చెప్పి బ్రహ్మాండ మెజార్టీతో ఇలా చెప్పాడు. సోమరాజు గారిని 20,000-30,000 మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తానని చెప్పి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పనిచేయాలని చెప్పి ఆ విధంగా కూడా మేము కూడా పనిచేస్తామని చెప్పి ప్రమాణబద్ధంగా మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన కొత్త ధన్యవాదాలు తెలుసుకున్నాము.